తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఇందిరాగాంధీ స్టేడియంలో అండర్ 25 లీగ్ మ్యాచ్లో నేడు కామారెడ్డి మరియు సిద్దిపేట జిల్లా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ను కామారెడ్డి జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మర్రి రామరెడ్డి గారు టాస్ వేసి ప్రారంభించారు. టాస్ గెలిచిన సిద్దిపేట జిల్లా టీం బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత ఓవర్లలో 30.1 ఓవర్లు ఆడి 218 పరుగులకు ఆలౌట్ అయింది. 219 పరుగుల విజయ లక్ష్యంతో బరిగిలోకి దిగిన కామారెడ్డి జిల్లా జట్టు 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో సిద్దిపేట జిల్లా జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ మర్రి రామరెడ్డి గారు మాట్లాడుతూ చదువుతో పాటుగా ఆటలు ముఖ్యమని, మన జిల్లాలలో గత 7 సంవత్సరాలుగా టీసీఏ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి క్రికెట్లో అవకాశాలు కల్పిస్తూ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆడిస్తుందని తెలిపారు. ఓకే, గుడ్ మార్నింగ్ బాయ్స్. గట్టిగా రాలా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బ్రేక్ఫాస్ట్ చేసిరా? సిద్దిపేట ఎలా చేసాను? ఓకే, హ్యాపీగా నవ్వరు మీరు కూడా? హ్యాపీ. మ్యాచ్ అండర్ 25 ఆడుతారు కదా మీరు, లీగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ కదా. మీకు అందరూ గుడ్ న్యూస్ ఏంటంటే, మనం బీసీసీఐ ఒక డైరెక్షన్ ఇచ్చింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పింది, హైదరాబాద్ సిటీలో మీరు ఆడుకోండి, బయట అంతా స్టేట్ అంతా టీసీఏ ఆడుతున్నారు, లేకుంటే మీరు టీసీఏ మీరు స్టేట్లంతా కలిపి టీసీఏతో కొలాబరేట్ కండి, జిల్లాల్లో ఆడాలని టీసీఏ ద్వారా ఆడాలని అర్థం దాన్ని. బట్ డిస్ట్రిక్ట్లలో టీసీఏ మాత్రమే ఆడుతుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్థానం లేదు. నేను అఫీషియల్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, వాళ్ళు రావడానికి లేదు, వాళ్ళకి రావడానికి కూడా ఏం లేదు. వచ్చేవారన్నా ఆడతా అంటే మనతో మీరు మర్జీ చేసుకోండి, అంతే తప్పితే టీసీఏ యాజ్ అఫీషియల్ క్రికెట్ జిల్లాలలో. ఓకేనా? రెండు, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, ఇంప్రూవైజ్ చేయాలి గేమ్. ఒక పర్పస్ కోసము మేము చాలా మంది డెడికేట్ చేశారు, రామరెడ్డి లాంటి వాళ్ళందరూ ప్రతి జిల్లాలో కూడా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి. మనం 32 డిస్ట్రిక్ట్లో మనం క్రికెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. మనం దానికి పర్పస్ ఏంది అని జేబుల నుంచి పైసలు టైం పెట్టి మీ గురించి మా ఫ్యామిలీలు వ్యవహారం వదిలిపెట్టి మేము రావడం ఏంటి కారణం ఏంటంటే, మేము ఆడుతున్న టైంలో మాకు ఎటువంటి బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ లేకుండా ఇప్పుడు మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. లాస్ట్ 7 ఇయర్స్ ఎఫర్ట్ పెట్టి, 35 ఇయర్స్ డ్రీమ్ బట్ లాస్ట్ 7 ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేసాం. మీకు 8th ఇయర్ నడుస్తుంది. ఓకే, మీరందరూ సీరియస్గా ఆడండి క్రికెట్, టైంపాస్ ఆడకండి. క్రికెట్ ద్వారా ఏదో ఒక పని దొరుకుతుంది. మనం క్రికెట్ ప్లేయర్ అన్న ప్రొఫెషనల్ అవుతారు మీరు, లేకపోతే టెక్నికల్గా ఎంపైర్స్ కావచ్చు, స్కోరర్స్ కావచ్చు, గ్రౌండ్స్ మెన్ కావచ్చు, క్యూరేటర్ కావచ్చు, కోచ్ కావచ్చు, గవర్నమెంట్కి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంత మేము క్రికెట్ ఆడుతున్న టైంలో 9-10 దేశాలు ఆడుతున్నాయి క్రికెట్ అందరూ. ఇప్పుడు 120 కంట్రీస్లో క్రికెట్ ఆడతాం. సో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు మీరు మీరు వేసే ఫీల్డ్ మీరు ఎక్సెల్ అయ్యేటట్టు మీరు అవుట్ స్టాండింగ్ 100% ఎఫర్ట్ పెట్టండి. మీరు ఆడే ఆట మీరు బౌలర్ అయినా బ్యాట్స్మెన్ అయినా వికెట్ కీపర్ అయినా ఫీల్డింగ్ ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో మీరు అవుట్ స్టాండింగ్ ఉండాలి, సీరియస్గా ఆడాలి, హానెస్ట్గా ఉండాలి, రూల్స్ పాటించాలి. మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి, మన పేరెంట్స్ రెస్పెక్ట్ కాపాడాలి, మన తెలంగాణ రెస్పెక్ట్ కాపాడాలి. సీరియస్గా ఆడండి, పర్ఫార్మెన్స్ కోసం ఆడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ అండర్-19 లాస్ట్ మంత్ అంతా మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ అయినా ఆటి నుంచి జోనల్ టీమ్ సెలెక్షన్స్ అయినాయి. పర్ఫామ్ చేసిన వాళ్ళందరి 4 జోన్లు డివైడ్ చేసినాం, ఇవాళ అనౌన్స్ చేస్తున్నాం. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆటోమేటికల్గా ఇక్కడ పైరవిల్ రికమెండేషన్ లేనలేవు. ఆటోమేటిక్గా మనకు క్రికెటర్స్లో పర్ఫార్మెన్సెస్ రికార్డ్ అవుతాయి కదా, వాటి ర్యాంకింగ్ని బట్టి రేషియోని బట్టి బౌలర్స్ని బ్యాట్స్మెన్ షార్ట్ లిస్ట్ చేసి
అందులోంచి మళ్ళీ సెలెక్షన్స్ పెట్టి సెలెక్టర్స్ వైజ్ టీం ఫైనల్ చేశారు. ఆ నాలుగు జోనల్ టీం నుంచి స్టేట్ టీమ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంటర్ జోనల్ మ్యాచెస్ ఉన్నాయి. అట్లానే మీరు ఇప్పుడు ఇంటర్ డిస్టిక్ లో పర్ఫామ్ చేస్తే జోనల్ ఈరోజు మన టీసీఏ తరఫున కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ క్రికెట్ మ్యాచ్కు సిద్దిపేట టీము అదేవిధంగా కామారెడ్డి జిల్లా టీం ఆడుతున్నందుకు మీ అందరికీ మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే అన్న దాదాపు 3 decades 30 సంవత్సరాల నుంచి కలలుగన్న మన టీసీఏ కలలు స్వప్నం సాకూరే టైం దగ్గరికి వచ్చింది. తాను సుప్రీంకోర్టులో నుంచి మొదలెడితే స్టేట్ లెవెల్లో తెలంగాణ టీసీఏల ప్లస్ బీసీసీ ఎస్సీఏతో ఢీకొట్టడానికి మనము తన కట్టుకున్న కంకణం ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్న గ్రామాలల్లా మండలాలల్లా ఏదైతే మామూలు గ్రామాలల్లో ఉన్న టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి దీన్ని కలలు సాకారమయ్యే టైం దగ్గరికి వచ్చింది. ఈ కార్యక్రమానికి వచ్చిన తన ధరం గురవరెడ్డి గారు మా మిత్రులు స్నేహితులు అదేవిధంగా కళల పట్ల ఆటల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు అప్డేట్స్ ఇన్ టీసీఏ విత్ బీసీసీఐ ఇంటరాక్షన్స్ కొన్ని చెప్తారు. దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే మనం కూడా ఒక లైన్లో ఉన్నాం, మనం ఏం జరుగుతుందనే విషయం తెలియజేయాల్సిందే కోరుతున్నా. అదే ఈ కార్యక్రమానికి చాలా పనులున్నా చాలా కార్యక్రమాలున్నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మా కామారెడ్డి జిల్లాకు సార్ వచ్చినందుకు కామారెడ్డి జిల్లా ప్లేయర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.